ప్రైజ్ లో ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు. అందరూ బాగున్నారండి. నేటి దిన అనుదిన ఆహార నిమిత్తమై యెహోవా రాఫా నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత వారికి దాహమేసి ఒక చోట ఆగారు. ఆ చోటు పేరు మారా. అక్కడున్న నీళ్లు తాగినప్పుడు, అవి చేదుగా అనిపించినప్పుడు వారు తాగలేక చాలా ఇబ్బంది పడతారు. అప్పుడు దేవుడు మోషేకి సెలవిచ్చిన ప్రకారము మోషే చేసిన ఆ ప్రార్థన బట్టి, ఆ అద్భుతం బట్టి ఆ నీళ్లు మధురముగా మార్చబడినాయి. అక్కడ ఒక మాట రాయబడింది, మారా జలాలు మధురంగా మార్చబడ్డానికి దేవుడు వారికి సెలవిచ్చిన మాట, మీరు మీ దేవుడిని యెహోవా మాట వినాలి, ఆయన ఆజ్ఞలు గైకొంటే ఐగుప్తులో వచ్చిన ఆ రోగాలు ఏవి కూడా మీ మీదకి రానివ్వను అని దేవుడు వాగ్దానం చేస్తూ, నేను స్వస్థపరచు యెహోవాను నేనే, అనగా యెహోవా రాఫా. నిజమే ప్రియమైన దేవుడారా, మారాలాంటి మన జీవితాలు మధురముగా మార్చబడాలని ఆశపడుతున్నట్లయితే దేవుడు మాట వినాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి, భక్తిలో కొనసాగాలి, విశ్వాసమందు నిలకడగా ఉండగలిగితే దేవుడు మన జీవితంలో గొప్ప స్వస్థతే ఇవ్వబోతూ ఉన్నాడు. కనుక ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరికీ దేవుడు సెలవిస్తున్న మాట, దేవుడు మాట వినండి. ఈ మాటలు వినిచిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు యెహోవా రాఫాగా ఉంటూ మా జీవితంలో ఉన్న ప్రతి సమస్యను తొలగిస్తానని, ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరూ కూడా నీ యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, భయముతోనూ భక్తితోనూ నీ ఆజ్ఞల గైకొన్నేళ్ళ వారి మీదకు వచ్చిన ఆ అనారోగ్యం తీసివేస్తానని వాగ్దానం చేశావు. కనుక ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని ముట్టి స్వస్థపరచమని యేసయ్య నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.